ఒకసారి ట్వీట్ చూడండి, పాయల్ శర్మ అనే మోదీ బీజేపీ వీరాభిమాని, జూన్ 9న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగానే నేను ఇక ప్రశాంతంగా చనిపోతాను, మా మోదీ మళ్ళీ ప్రధాని అయ్యారు అని చెప్పి ట్వీట్ చేశారు. బడ్జెట్ తర్వాత ఆమె పెట్టిన ట్వీట్ ఒకసారి చూడండి, ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు ట్యాక్స్ విషయంలో అని చెప్పి ట్వీట్ చేశారు ఆమె. రేణుకా జైన్ అనే ఇంకో బీజేపీ భక్తురాలు, మోదీ భక్తురాలు కూడా అంతే, మోదీ డిక్టేటర్ అని చెప్పి ఎలక్షన్స్ టైంలో చర్చ జరిగింది కదా, అప్పుడు వి వాంట్ టు సీ ఏ డిక్టేటర్ మోదీ పీరియడ్ అని చెప్పి ట్వీట్ చేసింది ఆమె. బడ్జెట్ తర్వాత ఏముందో ఒకసారి చూడండి, రాష్ట్రాలు ఇచ్చే ఫ్రీబీస్ కంటే కూడా మిడిల్ క్లాస్ ఉద్యోగులకు తక్కువ వస్తోంది అని చెప్పి ఆమె ఆవేదనగా ఇలా ట్వీట్ చేశారు. నిజమే కదా, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ఉద్యోగ వర్గాలు ఎవరైనా సరే ఈ బడ్జెట్ మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు. ఈసారైనా కనీసం న్యాయం చేస్తారేమో, మూడోసారి ప్రధాని అయ్యారు కదా, మూడోసారి గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా అని. ఇప్పుడు వాళ్ళు కూడబెట్టుకున్న సొమ్ము మీద కూడా, ఆస్తుల మీద కూడా పన్ను పోటు పొడవడంతో ఒక రకమైన షాక్ లోకి వెళ్లారు. అందుకే మోదీ వీరభక్తులు కూడా ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఆగ్రహంలో నిజంగా న్యాయం ఉంది. 2014లో అంటే మోదీ గారు ప్రధాన అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు మిడిల్ క్లాస్ ఓటర్లను ఆకట్టుకోవడానికి అసలు మన దేశంలో ట్యాక్స్ పూర్తిగా రద్దు చేసే దిశగా మా పాలసీలు ఉంటాయి అని చెప్పి బీజేపీ ప్రచారం చేసుకుంది. అలాంటి పాలసీలు తీసుకొని వస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, జీరో ట్యాక్స్, ట్యాక్స్ మొత్తాన్ని అబాలిష్ చేసే దిశగా ఆలోచిస్తాము అని చెప్పి ప్రచారం చేసింది. మోదీ గారు కూడా అప్పట్లో మిడిల్ క్లాస్ మీదనే బర్డెన్ మొత్తం పడిపోతోంది అని చెప్పి ప్రతి సభలోనూ మాట్లాడారు. अक्सर शाही की लगाम बढ़ती चली जाती, उसमें एक नए तरीके से देख करके रिफॉर्म लाने की समय की मांग है. ఎలాగైతే స్విస్ బ్యాంకుల్లో నుంచి బ్లాక్ మనీని తీసుకొని వచ్చి జనానికి పంచిపెడతాను అని చెప్పారు కదా, సో అలాగే ఈ ట్యాక్స్ లేకుండా చేస్తుంది బీజేపీ అధికారంలోకి వస్తే అని మిడిల్ క్లాస్లో ఆశలు కల్పించారు. అప్పుడు బీజేపీ మేనిఫెస్టోలో ట్యాక్సేషన్ పాలసీ తయారు చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి రాయిటర్స్తో ఏమన్నారో చూడండి, మేము ట్యాక్స్ అబాలిష్ చేసే పాలసీ తీసుకొని వస్తే ఎవరూ కూడా వ్యతిరేకించరు, పార్టీలు ఏవి కూడా వ్యతిరేకించరు అని చెప్పి చెప్పారు. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్ను తగ్గించకపోగా విపరీతంగా పెంచేశారు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇప్పుడు. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ భారీగా పెంచేశారు, జిఎస్టీ ద్వారా కూడా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేలాగా ఈ గవర్నమెంటే జిఎస్టీని కూడా తీసుకొని వచ్చింది. ఇప్పుడు పన్ను లేని వస్తువు ఏదైనా ఉందా అంటే చెప్పలేని పరిస్థితిలో ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, అందుకే ధరలు ఈ స్థాయిలో పెరిగిపోయాయి. ఇది ఒకసారి చూడండి, ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్సే కేంద్ర ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరు. కేంద్రానికి 5 రకాల పన్ను ఆదాయాలు, ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి. ఏ ట్యాక్స్ నుంచి ఎంత వస్తుంది, ఏ ట్యాక్స్ ఎలా పెరిగింది 20 ఏళ్లలో అని చెప్పి క్లియర్ కట్ గా చూపించే ఈ ఇమేజ్ ఒకసారి చూడండి. టైమ్స్ ఆఫ్ ఇండియా దీన్ని తయారు చేసింది. 2004లో ఎక్సైజ్ డ్యూటీ ద్వారానే 33% అత్యధికంగా ట్యాక్స్ వచ్చేది, ఎక్సైజ్ డ్యూటీ నుంచి అత్యధికంగా ట్యాక్స్ వచ్చేది 2004లో. ఆ తర్వాత 27% ట్యాక్స్ రెవెన్యూ కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వచ్చేది, అది కూడా చాలా పెద్ద రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూగా ప్రభుత్వానికి ఉండేది. 20 ఏళ్ల క్రితము 16% ట్యాక్స్ రెవెన్యూనిచ్చే ఇన్కమ్ ట్యాక్స్ అనేది అతిపెద్ద ట్యాక్స్ రెవెన్యూ ఏం కాదు, 33% వచ్చే ఎక్సైజ్ డ్యూటీ, 27% వచ్చే కార్పొరేట్ ట్యాక్సే ప్రధాన ట్యాక్స్ రెవెన్యూస్. కానీ ఇప్పుడు కేంద్రానికి అతిపెద్ద ట్యాక్స్ రెవెన్యూ ఏంటో తెలుసా? చూడండి ఒకసారి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్. 20 ఏళ్ల క్రితం ట్యాక్స్ రెవెన్యూల్లో 4వ ప్లేస్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు 1st ప్లేస్కి చేరింది. ఆరెంజ్ కలర్ లైన్ గమనించండి, ఆరెంజ్ కలర్ లైన్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళి టాప్ ప్లేస్లోకి వచ్చిందో ఒక్కసారి చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం ఎలా పెరుగుతూ వెళ్తుందో, ప్రజల దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఈ స్థాయిలో వసూలు చేస్తున్నా కూడా ఇన్ రిటర్న్ బడ్జెట్ ద్వారా ప్రజలకు ఊరట కలిగించేలాగా ఏం చేస్తోంది అనేది ఇక్కడ మనం క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు 30% ట్యాక్స్ రెవెన్యూగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూనే టాప్ ప్లేస్లో 1st ప్లేస్లో ఉంది. జిఎస్టీ రెవెన్యూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ తర్వాతే 28% మాత్రమే ఉంది. ఇక్కడ చూసారా, 20 ఇయర్స్ బ్యాక్ ఈ కార్పొరేట్ ట్యాక్స్ 27% రెవెన్యూ ఇచ్చేది, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు కూడా 27% రెవెన్యూ మాత్రమే కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. ముఖ్యంగా 2014 తర్వాత ట్యాక్స్ వసూళ్లు భారీగా పెరిగాయి, ఫలితంగా ప్రభుత్వ ఆదాయం 20 ఏళ్లలో వ్యక్తుల నుంచి వసూలు చేసే ఇన్కమ్ ట్యాక్స్ 20 రెట్లు పెరిగితే, వ్యాపార సంస్థల నుంచి, కార్పొరేట్ల నుంచి వసూలు చేసే కార్పొరేట్ ట్యాక్స్ మాత్రం 11 రెట్లే పెరిగింది. 20 ఏళ్ల క్రితం కార్పొరేట్ ట్యాక్స్ నుంచి 27% ట్యాక్స్ రెవెన్యూ వచ్చేది, ఇప్పుడు కూడా అంతే 27% వస్తుంది. కానీ ఒకప్పుడు ట్యాక్స్ రెవెన్యూలో 16% ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ ఇప్పుడు 30% పెరిగిపోయింది. ఇదే టాప్. వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్స్ దగ్గర రెవెన్యూ ఉండదు. సో ఆ స్థాయిలో ప్రజలు ప్రభుత్వాన్ని పోషిస్తున్నారు. ప్రభుత్వం ప్రజల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నంత శ్రద్ధగా కార్పొరేట్ ట్యాక్స్ వసూలు చేస్తుందా అనే డౌట్ కూడా వస్తుంది ఇక్కడ. అలా చేస్తే మొత్తం కార్పొరేట్ ట్యాక్స్ రెవెన్యూ 2017 తర్వాత ఒక్కసారిగా భారీగా తగ్గింది చూడండి. అంటే కార్పొరేట్స్కి ట్యాక్స్ తగ్గిస్తోంది,
ప్రజలకు ట్యాక్స్ పెంచుతోంది, అలా ట్యాక్స్ పే చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. సో కార్పొరేట్స్ కూడా ట్యాక్స్ పే చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది, బట్ వాళ్ళు పే చేసే ట్యాక్స్ ఎందుకు పెరగట్లేదు? 2022 తర్వాత మళ్ళీ కార్పొరేట్ ట్యాక్స్ భారీగా తగ్గింది చూడండి. ఇప్పుడు 3వ స్థానంలో ఉంది కార్పొరేట్ ట్యాక్స్. 40% దేశ సంపద 1% ఉన్న కార్పొరేటర్లు కుబేరుల చేతిలో ఉంది. అంటే 99% దేశ ప్రజలు 60% సంపదనే షేర్ చేసుకుంటున్నారు. మన దేశంలో ఆదాయ వ్యత్యాసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి రీసెంట్ రిపోర్ట్ చెప్తోంది. ఇక్కడ నీలిరంగులో ఉన్నది చూడండి, 10% మందికి 57% ఆదాయం ఉంటే 40% ఉన్న మధ్యతరగతి ఆదాయం కేవలం 27% మాత్రమే. అలాగే దేశంలో 50% మంది ప్రజల ఆదాయము మొత్తం ఆదాయంలో 15% మాత్రమే. అంటే అతి తక్కువ ఆదాయాలున్న ఈ 50% మంది ఖచ్చితంగా ఓట్లేస్తారు. ఓట్లేసి ఎవరు ప్రభుత్వంలో ఉండాలి, ఎవరు తమను పాలించాలి అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. వీళ్ళు ట్యాక్స్ కూడా పే చేస్తారు రకరకాల రూపాల్లో. అధికారంలో ఎవరుండాలో డిసైడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ కోసం ఏమైనా చేయాలి కదా. ఈ తక్కువ ఆదాయాలు ఉన్న వాళ్ళ ఆదాయాలు పెంచడానికి ప్రభుత్వాలు పనిచేయాలి. ఇప్పుడు చెప్పండి, ఈ బడ్జెట్ నిజంగా ఉద్యోగులకి సామాన్య ప్రజలకి మేలు చేసిందా? మేలు చేసింది అని చెప్పొచ్చా దీన్ని? 10 ఏళ్ల పాటు నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసిన ఫలితము ఈ ఎలక్షన్స్లో స్పష్టంగా చవిచూసింది గవర్నమెంటు. అందుకే ఈసారి బడ్జెట్లో నిరుద్యోగం మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఒక రకంగా అలా ఇప్పటికైనా పెట్టినందుకు మనం సంతోషించాలి. ఈ బడ్జెట్లో 4 కోట్ల మందికి పైగా యువతలో నైపుణ్యాలు పెంచడానికి 2 లక్షల కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి ప్యాకేజీ స్కీమ్ కింద ఒక కొత్త స్కీమ్ని తీసుకొని వచ్చారు. దాని కింద ఫస్ట్ టైం ఉద్యోగంలో చేరే వాళ్ళకి 1 నెల జీతాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పిఎఫ్ అకౌంట్లో వేస్తుంది. అలాగే యువతకి ఫస్ట్ టైం జాబ్ ఇచ్చే కంపెనీలు ఉంటాయి కదా, ఆ కంపెనీలు పిఎఫ్ గురించి భయపడాల్సిన పని లేకుండా కేంద్రమే 4 ఏళ్ల పాటు అతని పిఎఫ్ని భరిస్తుంది. ఎంప్లాయర్స్కి ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఎంప్లాయ్మెంట్ని పెంచాలి అనేది ఈ చర్య. సో ఇది చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. చాలా చాలా అవసరమైన స్కీమ్ ఇది. దేశంలో టాప్ 500 కంపెనీల్లో 5 ఏళ్లలో 1 కోటి మందికి శిక్షణిచ్చి ఆ శిక్షణతో పాటు 5,000 రూపాయలు ఇంటర్న్షిప్ కూడా ఇవ్వాలి అనే ఇంకో మంచి నిర్ణయం కూడా ఈసారి బడ్జెట్లో తీసుకోవడం జరిగింది. స్కిల్స్ పెంచడంతో పాటు ఉద్యోగాలు ఇచ్చేలా యజమానుల్ని ప్రోత్సహించడం అనేది ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగా చెప్పాలి. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్. దిస్ స్కీమ్ విల్ ప్రొవైడ్ 1 మంత్ వేజ్ టు ఆల్ పర్సన్స్ న్యూలీ ఎంటరింగ్ ది వర్క్ ఫోర్స్ ఇన్ ఆల్ ఫార్మల్ సెక్టర్స్. ఇప్పుడు మాత్రమే గవర్నమెంట్కి ఈ ఐడియా, ఈ జ్ఞానోదయం ఎందుకైంది అనేదానికి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, నిరుద్యోగ సమస్యకు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏ పరిష్కారాలనైతే పెట్టిందో బడ్జెట్లో వాటినే అనౌన్స్ చేసింది. ఇవి మావి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది. మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం స్పందిస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 30లో నుంచి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కార్యక్రమాన్ని, అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 11 నుంచి అప్రెంటిషిప్ పథకాన్ని, 31వ పేజీలో చెప్పిన ఏంజల్స్ ట్యాక్స్ రద్దుని మక్కీకి మక్కి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసేసుకొని బడ్జెట్ ద్వారా అనౌన్స్ చేశారు అని చెప్పి చిదంబరం చెప్పారు. ఐ వెల్కమ్ హర్ టు బారో అవర్ ఐడియాస్ అండ్ ఐ విష్ షీ హెడ్ బారోడ్ ఆర్ అడాప్టెడ్ మెనీ మోర్ ఐడియాస్ ఫ్రమ్ ద కాంగ్రెస్ మేనిఫెస్టో. మీరు మా న్యాయపత్రాన్ని కాపీ కొట్టారు కానీ పూర్తిగా కాపీ కొట్టలేకపోయారు అని చెప్పి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి కాపీ కొట్టినా, లేకపోతే ఇంకెవరైనా కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చిన నిరుద్యోగులకు మేలు చేసే కాపీనే కొట్టారు అని చెప్పి చెప్పాలి. కాబట్టి మంచి ఎవరి దగ్గర ఉన్నా కూడా ప్రభుత్వం గ్రహిస్తే అది ఖచ్చితంగా మంచిదే, అది కాపీ కొట్టడం కూడా. సో అలాంటి కాపీ కొట్టడాలని ఇక మీదట కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాము.